వేమూరు నియోజకవర్గంలో టీడీపీ వర్గీయుల ఓట్లు తొలగించాలని ఆదేశించినట్లు టీడీపీ నేత నక్కా ఆనంద్బాబు చేసిన ఆరోపణలు అవాస్తవమని రాష్ట మంత్రి మేరుగా నాగార్జున అన్నారు వేమూరు నియోజకవర్గంలో దొంగ ఓట్లు డబుల్ ఎంట్రీ ఓట్లు తొలగించాలని మాత్రమే అధికారులను తాను కోరినట్లు మంత్రి నాగార్జున తెలిపారు అయితే తన మాటలను నక్కా ఆనందబాబు వక్రీకరించి ప్రచారం చేయడం సిగ్గు రాష్ట్రంలో టీడీపీ హయాంలో చేర్చిన అరవై లక్షల దొంగ ఓట్లను తొలగించాలని ఎలక్షన్ కమిషనర్ ను తాము కోరనున్నట్లు నాగార్జున ఎన్టీఆర్ స్టేడియం కూడలోని ఎమ్మెల్సీ లేల్లప్పిరెడ్డి కార్యాలయంలో అప్పిరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు అనంతరం టీటీడీ బోర్డు సభ్యులుగా నియమితులైన యానాదయ్యను అభినందించారు మీకులాగా దొంగ వేషాలు వేసే ఆలోచనలు మాకు లేవు మీకులాగా దొంగ ఓట్లు చేర్చుకొని గెలవాలని ఆలోచనలు మాకు లేవు మేము న్యాయబద్ధంగా కమిషన్కు లోబడి సిఫార్సులను పరిగణలోకి తీసుకొని ఓట్లు చేర్పించమంటాం తీసివేతమని చెప్తా ఉన్నాం మీకులాగా దొంగ ఓట్లు చేర్పిస్తాం ఎన్నికలు నీ బ్రతుకే మీ బ్రతుకే దొంగ ఓట్లతో గెలవటం అరవై లక్షల ఓట్ల దొంగ ఓట్లు ఈ రాష్ట్రంలో ఉన్నాయంటే కుప్పంలో చంద్రబాబు గెలుస్తున్నాడు అంటే దొంగ ఓట్లతో ఇంకేం కావాలా ఆధారాలు ఏదో అన్నారు ఏదో కమిషన్ గెలుస్తున్నామని మీకన్నా ముందు ఇరవై ఎనిమిదో తారీఖు మేమే గెలుస్తున్నాం ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో దొంగ ఓట్లు అనేవి ఉండకూడదు న్యాయబద్ధంగా ఎన్నికలు జరగాల అందుకే న్యాయబద్ధంగా మొన్న స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగినాయి మేము బ్రహ్మాండంగా గెలిచాం అదే యొక్క ప్రామాణికం చంద్రబాబు నీకులాగా కుయుక్తులు కుట్రలు మామూలు తోసేసి చంపేసి పార్టీని లాక్కోవటం అఘాయిత్యాలతో రావటం అమానుషాలతో రావటం మా జగన్మోహన్ రెడ్డి గారి ఎక్కడ ఇంటా వంట లేదు